నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్, నోట్లో వేలెట్టుకోను. ఏంటి విశేషాలు ఇవాళ? ఏం చేద్దాం? మీకే వదిలేస్తా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అదిగో వాళ్ళు నెత్తి మీద పెట్టు, గీతు ఉంది చూడు. మీరు మంచి కామెడీ అన్న వాళ్ళు సార్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, కానీ మీరు మంచి కామెడీ అని సార్ మీరు. కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి కదా చాలి సార్. నాకు ఇది నెగటివ్ గానే అనిపిస్తుంది సార్. అవును, క్లియర్ గా ఉందిగా. చెప్పావు గీతు, వెయిట్ ఎక్స్ట్రా చెప్పావు. అవునవును సార్. గీతు ఫస్ట్ సిట్ డౌన్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. కాన్స్టెంట్లీ ఏదో ఒకటి అడుగుతానే ఉంటాం మిగతా వాళ్ళతో మాట్లాడుతుంటే. నీకు బాగా అలవాటు అయిపోయింది. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? కరివేపాకు లేకుండా ఈ రోజులో కూరలు ఎవరు అడుగుతున్నారు? తినేటప్పుడు తీసి అవతల పారేస్తారు. కళ్ళు కూడా ఒకసారి వచ్చింది సార్ అది. అందరు నేను వడ్డిస్తా ఉంటే తినట్లేదని చెప్పి ఎంత బాధగా ఉంటుంది సార్. నేను ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అది ఒక్క పూట జరిగింది సార్, తర్వాత అంతా నార్మల్. అందరికి స్టాండ్ తీసుకోవద్దు. ఒక నిమిషం నన్ను మాట్లాడు. నువ్వు ఏమాడు రామనాథం గారు, మీకు అన్నం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఒక్క పూట తినలేదని చెప్తున్నా. నీకు తెలిసింది ఎలా చెప్తున్నావు, నాకు తెలిసింది ఎలా చెప్తున్నావు? మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నా గట్లు ఉంటుంది సార్, నేనే విషం కలుపుతా ఉన్నాను దాంట్లో. భలే బాధ అయిపోయింది. కౌశిక్, నువ్వు ఇవాళ చాలా బాగా యాక్ట్ చేసినావురా. అమ్మాయి గుంట్లో బాగాలేకపోతే ఇద్దరు ముగ్గురికి చెప్పాను, దాల్చిన చెక్క లవంగం అవన్నీ కలిపి ఇవ్వండి. నువ్వు ఇవ్వచ్చు కదా. అంటే అది రామ్ కంత నా గొంతంతా పోయింది సార్. రాత్రంతా నేను పడుకునే లేదు సార్, ఒకటే గొంతు నొప్పి. గోస్ట్ సినిమా కొత్త ట్రైలర్ చూపించబోతుంది. హీరోయిన్ కళ్ళు బలే ఉన్నాయి సార్. అయ్యో కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు. సిరి చూసావా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సిగ్గుపడుతున్నావు ఏంటా? అయ్యో బాబాయ్, నాకు సిగ్గు వేస్తుంది బాబు. సిగ్గు పోసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? అదేందిరా అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అర్జున్ అర్జున్ ఏంట్రా, బీపీ పేషెంట్ అయినా కుక్కలు ఆరుస్తున్నాడు అప్పటి నుంచి. సూపర్ రా, స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు ఇలా, టైమింగ్ సూపర్ రా. వాళ్ళు ఆది పర్ఫార్మెన్స్ అండ్ రాజ్ పర్ఫార్మెన్స్ చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గు పడక రా, చాలా చండాల గుట్టిది ఆ దారిలో చూడలేకపోతున్నా. నైన్టీ వేసినట్టున్నాడు సైకో సాలే గారు. ఓకే సార్, ఒక రవ్వ అట్లా తింటాను అంతే. ఒక రవ్వ కోసం. ఎలా ఉంది బాబా? అబ్బే గీతు వెరీ స్వీట్ పర్సన్ సార్, మా అందరికి తెలుసు. రోహిత్ రోహిత్ ఇవే తగ్గించుకుంటే మంచిది. చిన్న స్వీట్ కూడా ఇంగల మరి పసంగల పాత్త ఉడలే పిలికాదు. పాక పాక దాం పిడికిం సార్. పాక పాక అంటే ఇది తెలుగు ప్లాట్ఫామ్, తెలుగులో చెప్తే కొంచెం బాగుంటది, అంటే జనాలకు అర్థమయ్యే తెలుగులో. తీసేయితే గీకు అసలు, గీకు అసలు వదలకు. గీకు కాదు, ఏం గీకు. మెలికల్ ఏ గీకు. అదే సార్, ఏ తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అర్జున్ నైట్ ఫుడ్ తినిపిస్తాను అర్జున్, ప్రేమతో తినిపిస్తాను. ఎలా తినిపిస్తాను? చేత ఇంకెంత తినిపిస్తారు. అరే రాక్ వెనక్కి వెళ్ళిపోరా.
అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపు, అక్కడ కూర్చోపు. అదేంట్రా అర్థం కాదు. ఇప్పుడు ఇవ్వను, ముద్దు ఇవ్వను, హగ్ ఇవ్వను, ముత్తగ్ నేను ఇస్తాను. ఈ పాట్ లో నేను వాటర్ పోస్తాను, ఏ పాట్ నుంచి రెడ్ కలర్ బయటికి కనపడుతుంది వాళ్ళు ఎలిమినేటెడ్. దేవుడు పైనే భారం వేశాం. సుదీప యువర్ సే. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకో కలర్ సోడా కొట్టిస్తా. హే ఫారోహి యువర్ ఎలిమినేటెడ్. ఇంకోసారి ఆ మాట చెప్తా. ఫారోహి యువర్ ఎలిమినేటెడ్. అక్కడే ఉండాలి అందుకే. భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడురా, ఏడవరా, వర్షం వెలిచిపోయేలోపు కడుపారా ఏడు. మంచిగాడు బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. జర్నీ ప్లీజ్. బాగా ఆడాడు కదూ. సారీ. ఓకే, హౌస్ లోకి వెళ్దామా, అందరిని కలుద్దాం. హౌస్ లోకి వెళ్దామా అంటే ఒక క్షణం మళ్ళా పంపిస్తాను. అది అవదమ్మా. సూర్య ఘోరంగా కట్ చేసేళ్ళు తెలుసా, అంటే మంచి కట్ చేసేళ్ళు, చాలా మంచిగా ఉన్నది. సూర్య టూ గుడ్. నవ్వండి నవ్వండి, కొద్దిగా నవ్వండి. దరిద్రంగా ఉంది. సూర్య కన్నా ఎక్కువ నాకు నిన్ను చూస్తేనే ఏడిపోస్తాందే. నువ్వు నిజంగా నేర్చుకున్నావా? మళ్ళీ మరి ఏం మాట్లాడినవి, మిమ్మల్ని చూస్తుంటేనే ఏడిపోచ్చు.